మనకి అందుబాటులో ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరసనల హోరు కొనసాగుతూ ఉంది. గ్రూప్ వన్ రద్దుపై మండిపడుతున్నారు ప్రతిపక్షాలు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు బీఎస్పీ నేతలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నారాయణఖేడ్లో యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళనలో టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో సర్కారు విఫలమైందని ఇక ఆరోపణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గ్రూప్ వన్ అభ్యర్థులకు 100,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చాలామంది ప్రజా సంఘాల నుంచి నేతలు కూడా, విద్యార్థి సంఘాల నుంచి నేతలు కూడా దీనికి సంబంధించినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పార్టీలు అయితే ఏకంగా మేము అధికారంలోకి వస్తే ఆ టీఎస్పీఎస్సీ బోర్డును కూడా తొలగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పరీక్షా విధానంపై అయితే సర్వత్రా పూర్తి స్థాయిలో విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి ఉంది. టీఎస్పీఎస్ పరీక్షలు పోటీ పరీక్ష ఘోరంగా విఫలమైందని చెప్పి కూడా ఇప్పటికే నిరుద్యోగులు కానీ విద్యార్థి సంఘాలు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు చెప్తూ వస్తున్న నేపథ్యంలో అందుకు ఉదాహరణగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. తాజాగా గ్రూప్ వన్ పరీక్ష అట్టహాసంగా నిర్వహించామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ కూడా గ్రూప్ వన్ పరీక్షలు 2 సార్లు కూడా కారణాలు ఏదైనప్పటికీ కూడా రద్దు అవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు ఒక్కింత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో 2 చోట్ల, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ నేతలు పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలుపుకొని ధర్నా నిర్వహించారు. వెంటనే టీఎస్పీఎస్ బోర్డును రద్దు చేయడం కాకుండా చైర్మన్ ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా బీఎస్పీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో బీఎస్పీ నేతలు ఒక్కసారిగా కలెక్టరేట్ ప్రత్యేక బలగాలను కూడా తెప్పాల్సి వచ్చింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడంతో ఒక్కసారిగా సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉధృత పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు. అందుకు అనుగుణంగానే మళ్ళీ నారాయణఖేడ్ లో కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అయితే 2 పార్టీలు కూడా బీఎస్పీ కానివ్వండి, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు. యూత్ కాంగ్రెస్ నేతలు కూడా టీఎస్పీఎస్ రద్దు చైర్మన్ ను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా 2 సార్లు గ్రూప్ వన్ కు సిద్ధమై ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో వాళ్ళందరూ కూడా తర్ఫీదు పొందిన నేపథ్యంలో వాళ్ళకు డబ్బుతో పాటు సమయం కూడా వృధా అయిన నేపథ్యంలో సమయాన్ని తిరిగి తేలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా నిరుద్యోగులకు పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నారాయణఖేడ్ లో యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే సంగారెడ్డి జిల్లాలో టీఎస్పీఎస్ కి సంబంధించిన నిరసన కార్యక్రమాలు రోజు ఒక చోట కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యం నిరసన కార్యక్రమాలు అయితే జిల్లాలో పెద్ద జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా బీఎస్పీ కాంగ్రెస్ నేతలు ఆందోళన ఎందుకంటే జిల్లాలో నారాయణఖేడ్ సంగారెడ్డితో పాటు ఆందోళన జైరాబాద్ ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీఎస్పీఎస్ పై మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీఎస్పీఎస్ నిర్వాకం తెలంగాణ రాష్ట్రానికే మచ్చగా అని చెప్పి కూడా బీఎస్పీ నేతలు విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. వారు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున సంగారెడ్డికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కూడా మనం చెప్పవచ్చు. సునీల్, ఒకటి ఇప్పట్లో ఎన్నికలు హడావిడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలు అయితే నిర్వహించే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి, ఒకవైపు హైకోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి, మరోవైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మొత్తం పరిణామాలు చూసుకుంటే కనుక, అంటే ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం కానీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వటువంటి ప్రభుత్వం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నేళ్ళ పాటు ఏళ్ళుగా నమ్ముకొని పరీక్షకు ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది లోపు వారికి ఉన్నటువంటి ఏజ్కు సంబంధించిన లిమిట్ దాటిపోవడం ఇలాంటి సమస్యలతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం, ఇలాంటి నిరసనలు అవుతున్న నేపథ్యంలో, ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ముందున్న నేపథ్యంలో ఎందుకు స్పందించలేదు అనేది ప్రతిపక్షాల నుంచి లేకపోతే ప్రజా సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్పందించే అవకాశం ఏమైనా ఉందా? అయితే పరీక్షా నిబంధనల ప్రకారం అయితే ఒకసారి పరీక్ష ఏ కారణం చేత రద్దు అయితే దాన్ని మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించేందుకు 2 నెలల కాలం ఉంటుందని చెప్పి కూడా విద్యావేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఆ కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సుమారు 2 నెలలు, అంటే రాబోయే సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటికే ఎన్నికలు జరిగిపోతాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అప్పటికే పూర్తవుతాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం సమాచారం నేపథ్యం. అయితే విద్యార్థులు, మీరు అన్నట్టు విద్యార్థులకు సంబంధించి కొంతమంది వయసు కూడా దాటిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రం పెద్ద నిరసన ఆందోళన ఉన్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతల నుండి కానీ లేదంటే
ముఖ్యమంత్రి స్థాయి నుంచి కానీ లేదంటే మంత్రుల నుంచి కూడా ఎవరు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై కూడా ఎవరు స్పందించడం లేదు. మరోవైపు ఎప్పుడు ఇస్తారు లేదంటే నిరుద్యోగతకు ఏదైనా హామీ ఇస్తారని చెప్పి కూడా చూసి ఎదురు చూస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధం, అదేవిధంగా రాజకీయ పార్టీల మార్పు ఈ అంశాలపై చర్చిస్తున్నారు తప్ప నిరుద్యోగుల భవిష్యత్తు గురించి కానివ్వండి, లేదా టీఎస్పీఎస్ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదని చెప్పి కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం ఉన్న నేపథ్యం ఉంది. అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి అయితే గ్రూప్ వన్ పరీక్ష సంబంధించిన ఎవరైతే హాజరయ్యారు వాళ్ళ నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద ఎత్తున చెప్పి కూడా మనకు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ కు గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటర్లందరికీ నిరుద్యోగులంతా కూడా బీఆర్ఎస్ వైపు నిలిచే అవకాశం లేదని కూడా మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గ్రూప్ వన్ పరీక్షలు సజావుగా జరిగి ఉంటే కనుక బీఆర్ఎస్ కు కొంతమేర లబ్ధి చేకూరే అవకాశం ఉండేది, కానీ రెండు సార్లు కూడా రద్దు అవడం పట్ల నిరుద్యోగులు అయితే తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇది రాబోయే నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి